కోర్టులను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నారంటూ ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భద్రత పునరుద్ధరించాలని మాజీ సీఎం జగనే నేరుగా కోర్టుకు వచ్చారని, ఇందులో మూడో వ్యక్తి ఇంప్లీడ్ కావడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇంప్లీడ్ పిటిషన్ను కొట్టివేసి భారీగా ఖర్చులు విధిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ కౌంటర్కు రిప్లై వేసేందుకు మరింత గడువు కావాలని కోరారు జగన్ తరపు న్యాయవాది. ఈ కేసులో ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా వలీ తను కూడా ఇంప్లీడ్ అవుతానంటూ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్లను వేసి కోర్టును ప్రచార వేదికలుగా వాడుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుల్ని క్రీడా మైదానాలుగా భావిస్తున్నారా అంటూ ఘాటైన కామెంట్స్ చేసింది. ఇంప్లీడ్ పిటిషన్లో వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ అనంతరం ఇంప్లీడ్ పిటిషన్ కొట్టివేసి భారీగా ఖర్చులు విధిస్తామని హైకోర్టు పేర్కొంది. జగన్ తరపు న్యాయవాది సుమన్ జోక్యం చేసుకుని ఇంప్లీడ్ పిటిషన్ తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తమకు మద్దతుగా ఎలాంటి పిటిషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, ఇందులో మూడో వ్యక్తి ఇంప్లీడ్ కావడం ఏ విధంగా జరిగింది? అసలు ఎవరు, ఎందుకు ఇంప్లీడ్ అయ్యారు? దాన్ని జగన్ తరపు న్యాయవాది కూడా వ్యతిరేకించినట్టుగా మనం చూస్తున్నాం న్యూస్ లో. పూర్తి అప్డేట్ ఇవ్వండి. అసలు ఏంటి ఈ కేసు పూర్వపరాలు ఏంటి, ఏం జరుగుతోంది? స్వామి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా దీనికి సంబంధించి ప్రభుత్వం వేసిన కౌంటర్ కు తాను రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలి అని చెప్పి జగన్ తరపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించగా హైకోర్టు ఇందుకు అనుమతించింది. అయితే ఇదే సమయంలో దీంట్లో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఇంప్లీడ్ పిటిషన్ ను వేసిన వ్యక్తిపై హైకోర్టు సీరియస్ అయింది. ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా వలీ తాను కూడా ఇంప్లీడ్ అవుతానంటూ ఒక పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఒక్కసారిగా సీరియస్ అయింది. కోర్టును ప్రచార వేదికలుగా చేసుకుంటున్నారంటూ కూడా అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఇంప్లీడ్ పిటిషన్ లో వాళ్ళ భాషపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత పునరుద్ధరించాలని మాజీ సీఎం జగన్ నేరుగా కోర్టుకు వచ్చినప్పుడు ఇందులో మూడో వ్యక్తి ఇంప్లీడ్ కావడం ఏంటి అని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. ఇంప్లీడ్ పిటిషన్ కొట్టివేసి భారీగా ఖర్చులు విధిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. అయితే ఇంప్లీడ్ పిటిషన్ వేసి కోర్టును ప్రచార వేదికలుగా వాడుకుంటున్నారని, కోర్టును క్రీడా మైదానాలుగా భావిస్తున్నారా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంప్లీడ్ పిటిషన్ లో వాడిన భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కోర్టు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులుగా తనపై ఉంది అని కూడా హైకోర్టు పేర్కొంది. ప్రధాన వ్యాజ్యంపై విచారణ అనంతరం ఇంప్లీడ్ పిటిషన్ ను కొట్టివేసి భారీగా జరిమానా విధిస్తామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంలోనే జగన్ తరపు న్యాయవాది సుమన్ జోక్యం చేసుకుంటూ ఇంప్లీడ్ పిటిషన్ ను తాము కూడా వ్యతిరేకిస్తున్నామని, తమకు మద్దతుగా ఎలాంటి పిటిషన్లు అవసరం లేదు అని కూడా స్పష్టం చేశారు. అవసరమైతే పిటిషన్ ను కొట్టివేయవచ్చు అని కూడా ఆయన హైకోర్టుకు చెప్పారు. తనకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆల్రెడీ తాము ప్రభుత్వం వేసిన కౌంటర్ పై తాము రిప్లై కౌంటర్ వేస్తామని కూడా ఇప్పటికే చెప్పాము అని కూడా ఆయన హైకోర్టుకి గుర్తు చేశారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదా వేసి వెంటనే దీనిపై ఆ రోజు తుది వాదనలు వింటాము అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది స్వామి. రమరావు, ఇది షేక్ ఖాజా వలీ ఏం ఆశించి, ఏం ప్రయోజనం ఆశించి ఆయన ఇంప్లీడ్ అవుతానన్నారు? ఎవరి ప్రయోజనాలు ఆయనకు కావాలి? ఈ ప్రధాన వ్యాజ్యంపై విచారణ జరుగుతున్న సమయంలోనే పైగా ఇప్పటికే మూడు వాయిదాలు పడి ప్రభుత్వం కూడా కౌంటర్ వేసిన తర్వాత దానికి రిప్లై కౌంటర్ వేసేందుకు కూడా జగన్ తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి ఖాజా వలీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా జగన్ కు మద్దతుగా ఆయన పిటిషన్ వేశారు. ఆయనకి జగన్ సీఎం గా ఉన్న నాటి భద్రతను పునరుద్ధరించాలి అని చెప్పి కూడా ఆయన కోరారు. అయితే ఈ పిటిషన్ ను వైసీపీ వాళ్ళు వేయించారు అని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగింది. అయితే కోర్టు మాత్రం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఎవరికైతే భద్రత తగ్గించారు అని చెప్పి ఫీల్ అవుతున్నారో మాజీ సీఎం జగన్, ఆయనే నేరుగా కోర్టుకు వచ్చి తనకు భద్రత పునరుద్ధరించాలి అని కోరినప్పుడు మరో వ్యక్తి వచ్చి ఇందులో ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరైతే ఆయన భద్రత తగ్గించారు అని చెప్తున్నారో జగనే నేరుగా కోర్టుకు వచ్చి ఇప్పటికే మూడు వాయిదాలు జరిగి
ప్రభుత్వం కూడా కౌంటర్ వేసి రిప్లై కౌంటర్ కూడా జగన్ తరపు న్యాయవాదులు సమయం కోరినప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు పిటిషన్లు వేయాల్సిన అవసరం ఏంటి అని నేను చెప్పి దీంట్లో ఇంక్లూడ్ కావాల్సిన అవసరం ఏముంది అని నేను కూడా హైకోర్టు ప్రశ్నించడమే కాకుండా ఆ పిటిషన్ లో వాడిన భాషపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కోర్టుల హుందాతనానికి సంబంధించిన అంశము అని నేను కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే తుది విచారణ అనంతరం ఇంక్లూడ్ పిటిషన్ కొట్టివేసి భారీ జరిమానా వేస్తాము అని చెప్పి కూడా హైకోర్టు న్యాయమూర్తి పేర్కొంటుండటంతో ఒకసారిగా జగన్ తరపు న్యాయవాదులు కూడా ఈ ఇంక్లూడ్ పిటిషన్ తో తమకు సంబంధం లేదని తమకు మద్దతుగా ఎవరు కూడా పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా కోర్టుకు స్పష్టం చేయడమే కాకుండా ఆ పిటిషన్ కొట్టివేసినా తమకు అభ్యంతరం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. ఈయన ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి ఖాజా అలీ అయితే మాత్రం దీంట్లో ఇంక్లూడ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణ సందర్భంగానే హైకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమలు.